నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీకు మీ పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? మా జీవితాలు అంటే ఇలా నడుస్తున్నాయి మేడం. మా పిల్లలు కూడా మాలాగా ఉండకూడదు, వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలి, వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళు ప్రయోగులు కావాలి. మీరు ఎట్లా మమ్మల్ని ఎలా మీరు ఒక అంకర్ లెక్కల వచ్చి ఉన్నారో మా పిల్లలు అలా ఉండాలని మా కూడా కోరిక. కానీ ఆ దేవుడు ఎట్లా చేస్తాడో అంత అలా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీకేమనిపిస్తుంది శివ గారు, పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? నాలుగు వచ్చిన వాడు నీరు వేయక తప్పది, నీరు వచ్చిన వాడు కూత వేయక తప్పది. ఆ ఇచ్చిన వాడు దాన్ని ఏదో ఒక రూపంగా ఎంచుకుంటాడు. ఇప్పుడు ఒక మానవుల జీవనంలో మనం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ అభివృద్ధి కూడా కావాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఏదో ఒక దారి మీరు చూపిస్తారు. నేను చేస్తున్నానే, నేను అడగట్లేదు, నాకు ఇది కావాలని అడగట్లేదు. ఒక చదువు రూపంగా ఒక డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున వాళ్ళకు ఒక రెసిడెన్షియల్ హాస్టల్ చేస్తారు కాబట్టి కొంచెం మంచి చెడ్డలు వాళ్ళకి తెలిసేలా, వాళ్ళు మాకు దూరంగా చదువుకున్నా పర్వాలేదు, మాకు వాళ్ళు మా పక్కనే ఉండాలి, మేము నేర్పించుకోవాలి, మాకు ఆశ లేదు. వాళ్ళు ఏడున్నా మంచి చదువులలో బాగుండాలి. ఒక శివాల శివ పిల్లలు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారనేది నా ఆశ. వాళ్ళలో ఒక ఇద్దరు పిల్లల్ని డిపార్ట్మెంట్ ఒక ఆర్మీగా ఒకరిని దింపాలి, ఇంకొకరిని ఒక ల్యాండ్ ఆర్డర్లో ఆఫీసర్లో నా కోరిక. ఒక బాబుని మాత్రం ఖచ్చితంగా చిన్న చదువులో ఒక కనీసం ఒక కాంపౌండ్ వరకైనా ఒక దీన్ని క్లింటల్లా అది డాక్టర్ పనికి చేయాలని ఆశ. ఏమైతే డ్యాన్స్ నాకు ఎక్కువ ఇష్టం, ఆమె ఎప్పుడు ఫోకస్ అదే ఉంటుంది. డ్యాన్స్ ఇష్టమా? సినిమాలు చూస్తావారా? ఎవరు డ్యాన్స్ ఇష్టం? ప్రభాస్ డాన్స్ ఇష్టమా? హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.